నమస్తే, నేను మీ సతీష్. తెలంగాణలో ఏదైతే ఒక కుదుపు కుదిపినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసుల్ని, ముఖ్యంగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులను కూడా గజగజ వణికిస్తూ ఉందా అంటే, తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి చూస్తే, రాష్ట్ర విభజన తర్వాత ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిందో, ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్గా పార్టీ పరిణమించినప్పటికీ కూడా ప్రధానంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 10 ఏళ్లలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కావచ్చు, సొంత పార్టీ నేతలకు సంబంధించి కావచ్చు, ఏదైతే ఒక ఇంటెలిజెన్స్ అధికారి ప్రణీత్ రావుని పెట్టుకుని తద్వారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు జరిగినాయి అనేటువంటి అనేక ఆరోపణలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే 10 ఏళ్ల తర్వాత, అంటే దాదాపు 9 ఏళ్ల పాటు పరిపాలన సాగించినటువంటి కేసీఆర్ గద్దెని దిగిపోయిన తర్వాత, ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ సర్కార్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినటువంటి పరిస్థితి, ఇక ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమే అని నిర్ధారించుకున్న తర్వాత, రేవంత్ సర్కారు ప్రధానంగా ఎవరైతే ఆనాడు కేసీఆర్ కోటరీలో కీలక వ్యక్తిగా వ్యవహరించినటువంటి ఇంటెలిజెన్స్ డిఎస్పి ప్రణీత్ రావుని అరెస్టు కూడా చేసినటువంటి పరిస్థితి. దీంతో ఇప్పటికే అదొక కుదుపు కుదిపేస్తూ ఉంది. ఎక్కడికక్కడ అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణుల్ని కూడా ఒక ఇంత వణుకు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరెవరి పేర్లు బయటకి వస్తాయి, ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారం చాలా సున్నితమైనటువంటి అంశం, దానిపైన అనేక కీలకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్లో దీనిపైన విచారణ జరిగి, ఈ క్రమంలోనే డిఎస్పి ఏదైతే కేసీఆర్ కోటరీలో కీలకమైనటువంటి వ్యక్తిగా, అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా వ్యవహరించినటువంటి ప్రణీత్ రావుని అరెస్టు చేశారో, ఈ క్రమంలో ఎవరి పేర్లు బయటకు వస్తాయి. ప్రధానంగా చూస్తే ఇప్పటికే సంతోష్ కుమార్, ఎవరైతే కేసీఆర్కి సంబంధించినటువంటి మేనల్లుడిగా ఉన్నటువంటి సంతోష్ కుమార్ పేరు కూడా ప్రచారంలో ఉంది. అదే సమయంలో ఆయన అనేక కీలక వ్యక్తుల ఫోన్లు, సొంత పార్టీ నాయకులవి కావచ్చు, లేదంటే గనక ఇతర పార్టీ నేతలకు సంబంధించినటువంటి వ్యక్తులవి కూడా ఫోన్ ట్యాపింగ్లు ఆయన చేపించారు అని చెప్పేసి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా చూస్తే ఆ రోజున ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే 2014 నుంచి 2023 వరకు కూడా కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అటు తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, లేదంటే గనక కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, అలాగే సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అన్నటువంటి అనేక అంశాలు కూడా ఆ రోజున ప్రచారంలోకి వచ్చినటువంటి పరిస్థితి, అనేక మంది దానిపైన అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అవి నిజమని నిర్ధారణ కావడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఉదంతం, ఏదైతే ఇప్పుడు తెలంగాణలో ఇది ఒక కుదుపు కుదుపుతున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడున్నటువంటి పోలీస్ శాఖలోని ఉన్నతాధికారుల్లో ఈ అంశం అనేటువంటిది వణుకు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటిది గతంలో చూస్తే పెగాసిస్ అనేటువంటిది గతంలో ఒక సాఫ్ట్వేర్ని తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కొన్నారు అని చెప్పేసి దానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. మరి అందులో వాస్తవాలేంటి, అవాస్తవాలు ఏమిటి అనేటువంటిది ప్రజలకు తెలిసినప్పటికీ కూడా దాన్ని ఒక అభూత కల్పనగా చూపించి ఆ రోజున అదొక ఆరోపణగా చేసి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మీద బురద అయితే చల్లారు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అది నిజమే అంటూ ఆ అసత్యాన్ని అయితే గనక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఏం తేలింది, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీస్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్లకి పాల్పడతా ఉన్నారు, దీనికి సంబంధించి కొంతమంది కీలకమైనటువంటి అధికారులు తనకే నేరుగా ఫోన్ చేసి చెప్పారు అంటూ వైసీపీలో రెబల్ ఎమ్మెల్యేగా మారినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీని వీడి బయటకు వచ్చేటువంటి క్రమంలో ఈ అంశాన్ని ఆయనే మీడియా ముందు చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరారు, అది వేరే, కానీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేటువంటి క్రమంలోనే చెప్పారు తన ఫోన్ని ట్యాపింగ్ చేశారు, తన ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పేసి ఆయన ఒక ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. ఆ అంశాన్ని కూడా ఏదైతే పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఒక కీలక అధికారి తనకు ఫోన్ చేసి చెప్పినట్లుగా కూడా ఆయన తెలిపారు. అదే సమయంలో చూస్తే రఘురామకృష్ణంరాజు గారు, ఆయన కూడా దీనికి సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం
ఇదే అంశం కనుక చూస్తే ఇక్కడ ఏదైతే పోలీసుల్లో ట్యాపింగ్ పరేషాన్, ఇది ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే అధికార పార్టీకి ట్యాపింగ్ సేవ చేసిన తెలంగాణ డిఎస్పీ కేసుపై సర్వత్రా చర్చ, ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఏదైతే తేడా వస్తే జైలుకే అనే ఆందోళనలో సీనియర్లు ఇప్పటికే కోటమిరెడ్డి రఘురామ ఉదంతాలతో పోలీస్ శాఖపై ట్యాపింగ్ అనుమానాలు, టీడీపీ జనసేనతో బీజేపీ జట్టు కట్టడంతో మార్పు, ప్రభుత్వం మారితే ఇబ్బందులు తప్పవని భయం. ముఖ్యంగా ఏదైతే ఇప్పటి వరకు కూడా అంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి, ఏ స్థాయిలో అదొక క్రైమ్ కింద పరిగణిస్తారు కాబట్టి పూర్తి స్థాయి అనుమతులు లేకుండా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చేస్తే మాత్రం అది ఖచ్చితంగా శిక్షార్హమైనటువంటి నేరం అవుతుంది. అది కూడా కఠినమైనటువంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది. అందులోనూ ప్రభుత్వంలో ఉంటూ ఈ విధంగా ఏదైతే ఫోన్ ట్యాపింగులు చేయటం అనేటువంటిది మాత్రం తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్లపైన న్యాయస్థానాలు కూడా ఈ చర్యలకి ఆదేశాలు జారీ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ముఖ్యంగా గడిచిన 5 ఏళ్లుగా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీసులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతం అయ్యే విధంగా పనిచేశారనేటువంటిది కూడా మనం చూసాం. ఇప్పుడు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి తెలంగాణలో డిఎస్పీ అరెస్ట్ కావడంతో ఆ భయం అనేటువంటిది, ఆ గుబులు అనేటువంటిది ఆంధ్ర పోలీసుల్లో కనిపిస్తూ ఉంది. అందులోనూ ముఖ్యంగా సీనియర్లు ఎవరైతే ఇంతకాలం జగన్మోహన్ రెడ్డికి ఆయన తలూపమంటే తలుపుతూ ఆయన ఎడ్డమంటే తెడ్డం అనకుండగా ఆయన ఏ మాట చెప్తే దానికి ఏదైతే గనక ఒత్తాసు పాడుతూ వచ్చినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు పొద్దుట ఖచ్చితంగా దీనికి సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేనల పొత్తు పొడవుగా ఆ కూటమిలోకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చి చేరింది. ఈ క్రమంలో రేపు ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కనుక అక్కడ కూడా ఏదైనా విచారణకో లేదంటే కనుక ఏ రకమైనటువంటి చర్యలకైనా కూడా అంటే నెక్స్ట్ స్టెప్లో దానిపైన విచారణ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఏది సిబిఐ లాంటి సంస్థల ద్వారా జరిగితే మాత్రం ఖచ్చితంగా అధికారులు ఎవరైతే ఈ రోజున ఆ నేరాలకు పాల్పడ్డారో అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరిపైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే జరిగితే మాత్రం వాళ్ళంతా కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మనం చూసాం, ఆ రోజున కూడా ఎన్నో మనము ఆరోపణలు కూడా విన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆనాటి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి తాలూకు ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అన్నటువంటిది. అప్పుడు ఏదైతే ఒకనొక అంశంలో ఆయన అరెస్ట్ అయినటువంటి క్రమంలో కూడా రేవంత్ రెడ్డి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అనేటువంటిదో, లేదంటే కనుక సొంత పార్టీ నేతలు కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన పార్టీ నేతలే తమ ఫోన్లు ట్యాప్ అయినాయి అనేటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు, కీలక నాయకులు ఎవరైతే ఉంటాయో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ఆనాడు కేసీఆర్ గారు ఇందులో ఎంతగానో సహకారాన్ని జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికలకు ముందు ఆ విధంగా కూడా అందించారు అనేటువంటి కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవన్నీ కూడా ఒక్కొక్కటి నిజం అవుతున్నట్లుగా అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు నిర్ధారించుకున్నాకే ఒక పోలీస్ అధికారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అవే అంశాలు ఆంధ్రప్రదేశ్లో కూడా గడిచిన 5 ఏళ్లుగా జరుగుతూ వస్తున్నాయి. మరి అయితే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో వాళ్ళకి సహకారాన్ని అంటే కేసీఆర్కి అందించారో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం సొంత పార్టీ నాయకులను లేదు, ప్రతిపక్షాలను లేదు, పోలీసులను లేదు, అంటే ఉద్యోగులను లేదు, వాళ్ళందరివి కూడా ఫోన్లో ట్యాపింగ్ చేయిస్తున్నట్లుగా అయితే మాత్రం అనుమానాలు కూడా రేకెత్తుతూ ఉన్నాయి. కాబట్టి నిజంగా ఈ అంశానికి సంబంధించి ఒక విచారణ ప్రారంభమైతే ఖచ్చితంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ పోలీస్ శాఖలో ఇంతవరకు ఎవరైతే సీనియర్లుగా ఉన్నటువంటి అధికారులు, కొంత నిజాయితీ పరులుగా పేరున్నటువంటి వాళ్ళు కూడా ఈ 5 ఏళ్లుగా ఆయనకు పాదాక్రాంతంగా పనిచేసుకుంటూ వచ్చారు. కాబట్టి రేపటి రోజున వాళ్ళంతా కూడా జైలుకు పోయేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటిది మాత్రం తెలంగాణలో చోటు చేసుకున్నటువంటి పరిణామంతో అర్థమవుతూ ఉంది. ఓవరాల్గా మాత్రం ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణను కుదిపేస్తూ ఉంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మాత్రం అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, అందులో ముఖ్యంగా సీనియర్ అధికారులకి గుబులు పుట్టిస్తూ ఉంది, వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంది అనేటువంటిది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చోటు చేసుకున్నటువంటి ఒక తాజా పరిణామం. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.